మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కరెంటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులకు సమస్యను వివరించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పదే పదే కరెంటు పోవడంతో గుండ్లపోచంపల్లిలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని చేసుకుంటేనే గాని పూట గడవని పేద ప్రజలు గుండ్లపోచంపల్లిలో చాలా మంది ఉన్నారని, విద్యుత్ సమస్య నల్ల గుండ్లపోచంపల్లిలో ఉన్న పరిశ్రమలు నరిగా నడవక కార్మికులు ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లో వోల్టేజీ సమస్యతో ఫీజులు పాడైపోతున్నాయని, దీనిపై అధికారులకు వివరించగా ఫండ్ లేక విద్యుత్ సమస్య ఉందని చెప్తున్నారన్నారు. కరెంటు సమస్యపై విద్యుత్ అధికారి వివరణ ఇస్తూ గుండ్లపోచంపల్లి ఫీడర్ మీద ఓవర్లోడ్ కావడంతో విద్యుత్ సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్య పరిష్కరించేందుకు సెపరేట్ గా మరో ఫీడర్ ఏర్పాటు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యకులు విక్రమ్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అధ్యకులు ఉసిగారి శ్రీనివాస్, అమరం మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యకులు సముద్రాల కృష్ణ, బీజేవైఎం మేడ్చల్ ప్రెసిడెంట్ విక్రమ్, ముదిరాజ్ నాయకులు రాజు, అర్జున్ శ్రీనివాస్ గౌడ్, వంశీ, బండారి వెంకటేష్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైసమ్మగూడ పరిధిలో ఉన్న గుండ్లపోచంపల్లి ఫీడర్ మీద ఓవర్లోడ్ ఉండటం వల్ల ఇబ్బందుల్ని ఫీడర్ బైఫర్కేషన్ తో తొలగించడానికి మేము సెపరేట్ గా ఒక ఫీడర్ ని వేస్తున్నాము. అది ఒక 1 వీక్లో అది అయిపోయి ఫీడర్ బైఫర్కేట్ అయిపోతుంది. అదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడ ఓవర్లోడ్ ఉన్న వాటిని గమనించి వాటి స్థానంలో వాటిని రిలీఫ్ చేయడం కోసము 4 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకొక అవసరమైన చోట కూడా ఇంకెక్కడైనా ఓవర్లోడ్ ఉంటే కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేస్తాం. ఈ ఫీడర్ బైఫర్కేషన్ ఒక 1 వీక్లో మనకి అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు పని జరుగుతుంది. ఆల్రెడీ 5 రోజులు అయింది పని స్టార్ట్ అయ్యి, ఇంకొక 4 LCలు తీసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత ఫీడర్ లెంత్ కూడా తగ్గి వేరే బ్రేకర్ నుంచి వస్తుంది. అప్పుడు మనకి కండ్లకోయలో ఉన్నది కూడా దాని మీద ట్రాన్స్ఫార్మర్ ఉన్న లోడ్స్ అది ఒకసారి పరిశీలించి మా ఏ గారు మేము అందరం ఇన్స్పెక్ట్ చేసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా అయినటువంటి కరెంట్ ఏదైతే ఉందో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ప్రతినిత్యం కరెంటు పోయేటువంటిది, అది కూడా గంటల తరబడి ఈరోజు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేవలం కరెంట్ పోవడమే కాదు, లో వోల్టేజ్ సమస్య కూడా అనేక సార్లు ఈ యొక్క లో వోల్టేజ్ కారణంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు సామాన్య ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సంబంధిత అధికారులకు అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోగా వారు చెప్పేటువంటి రీజన్స్ ఏవైతున్నాయో ఆ యొక్క రీజన్లు బడ్జెట్ సరిగా లేదనేటువంటి విషయంలో వారు చెప్తున్నటువంటి సమాధానాలు ఏవైతుందో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు వినియోగదారులు వాడిన కరెంటుకు నెల లోపల ఏ రోజైతే కరెంటు బిల్లు కలెక్ట్ చేస్తుండ్రో ఆ రోజు సక్రమంగా కడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒక్కరోజు ఆలస్యమైతే కరెంటు కట్ చేస్తున్నారు. 1000 రూపాయలు 2000 రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి వ్యక్తులకు, సామాన్య ప్రజలకు కూడా ఈరోజు లేట్ అవుతే కరెంటు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఫెసిలిటీస్ కల్పించేటువంటి విషయంలో ఆ రకమైనటువంటి శ్రద్ధ ఎందుకు ఉండట్లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మంచినీళ్ళు ప్రతిరోజు ఆధారపడుతున్నటువంటిది, ఉదయం లేవగానే సాయంత్రం వరకు కరెంటు మీద ఆధారపడేటువంటి వ్యక్తులు, సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉదయం కరెంటు కరెక్ట్ టైంలో లేని కారణంగా వారు జాబ్స్కు పోయేటువంటిది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి అధికారులందరూ వెంటనే ఈ యొక్క సమస్యను శాశ్వత పరిష్కారం అయ్యేటువంటి రీతిలో ఏ ట్రాన్స్ఫారంకు ఎంత లోడ్ పడుతుంది, ఏ ట్రాన్స్ఫారంకు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉంటే మరో ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేయడమా, అది యొక్క ఆ రకంగా వాళ్ళ ఒక ప్రణాళిక బద్ధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పరిష్కరించే ఎడల భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఉద్యమిస్తాం. తప్పకుండా సంబంధిత అధికారులందరినీ కూడా నిలదీస్తాం. ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.